హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి మనకు ముస్తాబాద్ మాచారెడ్డి టు కామారెడ్డి మధ్యలో మనకి చుక్కాపూర్ టెంపుల్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్లో అందరూ దర్శనం చేసుకొని అలాగే వంటలు చేసుకొని కూడా తిని వెళ్తుంటారు. ఇక్కడ ఈ కాళ్ళు కడుక్కోవడానికి మేము ఇక్కడ ఈ బావి దగ్గరికి వచ్చాము. ఇక్కడ బావిలో వాటర్ చేదుకొని మనం ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ఇందులో అయితే చిన్న టాటాయిస్ తాబేల్ అనేది ఉంది. ఇది చాలా చిన్నగా ఉంది, మంచిగా ఆడుకుంటుంది. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తే మనకు కలర్ ఇట్లా కనిపిస్తున్నాయి కానీ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ దేనికైనా వాటర్ ఇక్కడ ఈ వాటరే వాడతారంట. ఇక్కడ ట్యాప్స్ అట్లా ఏం లేవు. ఇక్కడ ఈ బావిలోంచి వాటర్ చేదుకొని కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ మేము ఈ బావిలో నుంచి వాటర్ చేదుకుంటున్నాము. అంటే ఇది మనం ఇట్లా బావిలో వాటర్ చేదుకోవడం మనకు అలవాటు లేకపోతే ఇదొక స్పెషల్గా అనిపిస్తుంది. మేము కూడా అట్లనే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వాటర్ చేదుకొని కాళ్ళు కడుక్కున్నాం. ఇది టెంపుల్ గుడి గోపురము ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇలా ఒక పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు పైన రోలు రోకలు కడిగి తడి లేకుండా తుడిచి మాట్లాడకుండా కొబ్బరి బెల్లం దంచి ప్రసాదంగా స్వామివారికి నైవేద్యం పెట్టాలంట. ఇక్కడ ఈ రోలు రోకలు ఇవన్నీ ఉంటాయి. మనం మాట్లాడకుండా దంచి నైవేద్యం స్వామివారికి పెట్టాలంట. ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం దర్శనం టైమింగ్స్ క్లోజ్ అన్నమాట. 3:30 వరకు ఏమో క్లోజ్ అట, 12 నుంచి 3 వరకు. మేము ఇక్కడ 3 అయింది, వెయిట్ చేస్తున్నాం లైన్లో. లోపల లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఒకటి ఎదురుగా ఇక్కడ పెట్టారు. బాగుంది వ్యూ కూడా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ రద్దీ అట్లా ఏం లేకుండా మంచిగా ఖాళీ ప్లేస్లో చెట్లు గ్రీనరీ ఇవంతా బాగుంటుంది. ఇది టెంపుల్ కంప్లీట్ వ్యూ అన్నమాట. ఇట్లా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, అక్కడ ప్రసాదాల కౌంటరు. అండ్ ఇక్కడ మొక్కుబడులు కూడా పుట్టు వెంట్రుకలు ఓడిపియాలు ఇట్లాంటివి అన్నీ చేసుకుంటారు. ఇక్కడ మేము లైన్లో ఉన్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ చుట్టుపక్కల కొంచెం ఒకసారి వెళ్ళినా మనం ఏమైనా మొక్కులు కోసం మొక్కుకొని ఒకవేళ అవి జరిగితే వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది టెంపుల్ బయట మెయిన్ గర్భగుడి ఈ టెంపుల్ వ్యూ బయట. ఈ టెంపుల్ దర్శనం అయిపోగానే మనకు అక్కడ ఎదురుగా 5 తలల పాముది ఒక విగ్రహం ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ లోపల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కూడా మొక్కుకుంటారు. తర్వాత మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత కంప్లీట్ టెంపుల్ వ్యూ ఇది, ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ వ్యూ. సో మేమైతే మా దర్శనం అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చేసాము. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? తప్పకుండా వెళ్తే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.